అదృష్టార్ వారి అదృష్ట రత్నం ధరించండి, మీ జీవితాన్ని మార్చుకోండి. వెల్కమ్ టు సుమన్ టీవీ, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్. నవమాసాలు మోసి కని పెంచి కంటికి రెప్పలా చూసుకున్నటువంటి కన్న తల్లిని కడవరకు చూడలేనటువంటి ఓ కసాయి బిడ్డలు నడి రోడ్డు పైన వదిలేసినటువంటి దురదృష్ట ఘటన ఆ గుంటూరు పట్టణ నడిబోడులో చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఆ గుంటూరు నడిబొడ్డును ఉన్నాము. ఇక్కడ రాత్రి ఎవరో అంటే కొంతమంది వచ్చి ఒక వృద్ధురాలనైతే వదిలిపెట్టి వెళ్ళినటువంటి ఆ పరిస్థితి అయితే నెలకొన్నది. అంటే కనీసం 3 రోజుల నుంచి కూడా ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తున్న నేపథ్యంలో కూడా ఆ కన్న తల్లి ఏమవుతుందో అన్నటువంటి ఆ కనీస జాలి కానీ దయ కానీ లేనటువంటి ఆ కసాయి బిడ్డలు ఆ కసాయి కుటుంబ సభ్యులు అయితే ఇక్కడ వదిలిపెట్టినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ వృద్ధురాలు అయితే ఇక్కడ ఉంది, ఆమెతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఏ ఊరమ్మా మీది, ఎక్కడి నుంచి వచ్చారు? మత్తగారి నరసరావుపేట అయ్యా. మత్తగారి నరసరావుపేట అయితే బతుకుతానికి వచ్చాం ఈ ఊరు. మా వాళ్ళు ఎవరు లేరు, అందరు చచ్చిపోయారు. ఇంకా నేను ఒక్కదాన్ని ఉంది. ఎంతమంది పిల్లలు నీకు? నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అయితే అమ్మాయి చచ్చిపోయింది, ఆ అబ్బాయికి 3 పిల్లలు. వీళ్ళనే కూతురు చచ్చిపోతే చిన్నపిల్లలప్పుడు వీళ్ళనే దాకానయ్యా 35 సంవత్సరాలు. 35 సంవత్సరాలు దాకా. ఇప్పుడు ఆ అబ్బాయి అంటాడు నాకు సోదరం లేని, ఇప్పుడు దాకా దాకాను, నేను బెట్టను, వెళ్ళిపోయాడని బడిసావు, లేకపోతే మీ కొడుకు అడిగి అంటున్నారు. మనవడు. అంటే ఇప్పుడు నిన్ను నరసరావుపేట నుంచి తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టారా? మేము ఇక్కడే ఉన్నాం చాలా సంవత్సరాలు బట్టి. పాతుకుంటారు సొంతపిల్లడాక. ఇల్లు అది ఉంది, ఇల్లు అమ్ముకున్నామయ్యా. ఇల్లు అమ్ముకొని అబ్బాగతి అయిపోయాను నేను. ఏమి లేదు నాకు గచ్చిత్తరం. అంటే ఇప్పుడు సంబంధించి నీకు కొడుకు, కన్న కొడుకు మనవాళ్ళే ఉన్నారు. అయితే ఇప్పుడు నిన్ను తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టింది ఎవరమ్మా? కూతురు కొడుకు. 35 సంవత్సరాలు దాకానయ్యా ఆయన్ని. 35 సంవత్సరాలు దాగితే 7 రోజున నేను పెట్టను చేయను, నీ దారి నువ్వు చూసుకోమన్నాడు. నాకేం కాళ్ళు పడిపోయింది. ఎవరు చూసుకోమంది? ఆ అబ్బాయి కొడుకు మనవడు, కూతురు కొడుకు. మరి కొడుకు కొడుకు దగ్గరికి వెళ్ళా, మరి వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళావు, మరి కొడుకు చెప్పా విషయం? ఏమంటాడు, ఎన్ని సంవత్సరాలు బట్టి వాళ్ళని దాకావు కదా, నాకు ఉండటానికి ఇల్లు లేదు, అద్దింటే ఖాళీ చేయమంటున్నారు, మరి నిన్ను చేసపోయి ఏడబెట్టాను నేను అంటున్నాడు. అంటే కొడుక్కి నీ ఆస్తి ఇవ్వకుండా అచ్చగా కూతురికే పెట్టావని చెప్పి అన్నటువంటి అక్కస్తో కొడుకు నీ దగ్గర రానిట్లేదా? లేదయ్యా, 4 లక్షలకి 5 లక్షలకి ఇల్లు అమ్ముకున్నాం. అమ్ముకొని 1 లక్ష రూపాయలు నేను 1,05,000 నేను తీసుకున్నా. 4,000 ఆ అబ్బాయికి ఇచ్చా కొడుక్కి. ఆ అమ్మాయి సాగు బొత్తుకుల్లో ఉంటే కూతురు. ఆ అమ్మాయికి ఇండికి చెప్తే కోణాలు అవ్వబోయింది. ఎట్నా బతికింది ఇప్పుడు ఎడ ఉంది. 1,05,000 నేను తీసుకుంటే ఆ అబ్బాయికి 10,000 వాళ్ళ చెల్లెలు 10,000 ఇచ్చా. ఇద్దరే పెళ్ళిళ్ళు చేశా, ఇద్దరే పెళ్లి చేశాను. 12 సంవత్సరాలు కూడానే ఉన్నాం ఆ పిల్లవాడు ఆ పిల్లము మేము. ఇక తర్వాత కాళ్ళు పడిపోయినాయి, 10 రోజులు అయింది. ఇంక నీ దారి నువ్వు చూసుకోమంటున్నాడు. నడిచే తిథి లేదయ్యా, నాకు కాళ్ళు పట్టకపోయింది. అది నా పరిస్థితి. అదయ్యా నా పరిస్థితి అది. ఎన్నింటప్పుడు తీసుకొచ్చి వదిలి పెట్టారమ్మా ఇక్కడ నిన్ను? నిన్న 2 ఇంటికి తీసుకొచ్చాడు. పగులే 2 ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి అడిగి చేసిపోయాడు. కొడుకోళ్ళు ఉన్న కాడికి చేసకపోతే ఎడేసి పోతామన్నాడు. ఎవరు నేస్తావురయ్యాడా, ఇన్ని సంవత్సరాలు బట్టి ఆమె దాకింది నిన్ను, మిమ్మల్ని పెళ్లి చేసింది, ఒక ఇంటి వాళ్ళని చేసింది, 7 రోజున అబ్బాగతిగా వదిలిపెడితే ఎట్రా అని అన్నాడు. అంటే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చాడు, వదిలిపెట్టిపోయాడు. ఇక్కడ తీసుకొచ్చి వదిలిపెట్టిపోయాడయ్యా. నా కొడుకు ఎట్రా అనిస్తాడయ్యా, నా కట్టం అంత వాళ్ళు తింటే నా కొడుకు ఎట్రా అనిస్తాడు? కన్నాను, కన్ననేదానికే మాకు ఇల్లు లేదు. నీ బెట్టే నిన్నే ముద్ద నేను పెట్టవా, నీ పని నువ్వు చేసుకుంటే ఎట్లా కట్ అయ్యేది, కాళ్ళు కొళ్ళు ఇవ్వు. మరి మేమేం చేయాలి? మేము ఆ అమ్మాయికి నరాలు ఈకిలిసి అంట కోళ్ళకి. మరి నా పరిస్థితి ఎట్టుంది, మరి ఏం చేశాను అంటున్నాడు. అదేయ్యా ఎగబడుతున్నాడయ్యా, ఎగబడుతున్నాడు.
బాధపడకలేదు, ఒక ఆశ్రమంలో నన్ను ఎంత పని అమ్మాయేమో తాగు నేర్చుకొని అయ్యా. ఆ అబ్బాయి చెల్లెలు తాగు నేర్చుకొని ఏ పేట పరాలు మీరు పడుకుంటుందో మాకు తెలియదు అయ్యా. ఏ పేట పరాలు, ఇద్దరు పిల్లలు ఆ అమ్మాయికి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆ అమ్మాయిని వాళ్ళు వాళ్ళు చేసపోయారంటే పిల్ల ఈడు వస్తుంది. ఆగమై పద్దెని చేసపోయారంటయ్యా. ఆ అమ్మాయి ఏ పేట పరాలు మీద ఉంది, ఆ అమ్మాయిని ఇంటికి వెళ్ళరాడు. నన్ను వైద్యం బాధపడకు, ఏదో ఒక ఆశ్రమంలో చేర్పించేటటువంటి ప్రక్రియ అయితే జరుగుతుందని మేము బాధపడదు. అమ్మా చేరు అయ్యా, చేరు అయ్యా, చేరు అయ్యా. నా పరిస్థితి ఎట్లా అనుకోలేదయ్యా. నేను పిల్లల తల్లి తండ్రి తగ్గిపోతే అయ్యానయ్యా. పేటలు అందరిని అడగండి, పాతకుంటులు అయ్యా అందరిని అడగండి. అదేమంటే అంటున్నాడు, నేను అడుగు మేము అడుక్కొని బతికా అంటున్నాడు అయ్యా. పేటలు అందరికీ తెలుసాయ్యా, సున్నపోచ్చులు మోసి మాడిపోచ్చు చూడేసట్టు బతికిచ్చానయ్యా. చిన్నతనం నుంచి కూడా ఏదైతే సంబంధించి ఆమె అంటే కాయ కష్టం చేసి సంపాదించేటువంటి ఆ సంపాదన ఆ కూతురికి ఇచ్చిన నేపథ్యంలో కొడుకు పెట్టలేదని కొడుకు ఒక రకంగా అసహనంగా విక్రయం చేస్తున్నాడు. అదేవిధంగా తను ఉంటానికి కూడా ఇల్లు లేని నేపథ్యంలో నేను ఎట్లా నేను తీసుకెళ్ళి పెట్టుకొని అమ్మా అంటూ కూడా కొడుకు చెప్పిన నేపథ్యంలో ఆ తల్లి హృదయం అయితే తల్లడిల్లిపోతుంది. ఈ క్రమంలోనే కూతురు సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనీసం జాలి దయ కూడా లేకుండా రాత్రిపూట తీసుకొచ్చి ఇక్కడ వదిలేసినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఏదైనా అనాశ్రమంలో చేర్పించి నాకు ఏదైతే భవిష్యత్తు కొన్ని రోజులైనా బతికేటటువంటి అవకాశం కల్పించాలని చెప్పి ఆ వృద్ధురాలు అయితే ఏడుస్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ వెంకట్తో వరప్రసాద్, సుమన్ టీవీ, గుంటూరు నుంచి.